Namaste everyone, welcome to KalaaSpoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, iroj meeku nenu 3 variety falooda recipes ni parichayam cheyabothunnanu. Apple falooda, chocolate falooda, inka royal falooda. Munduga manam jelly ni prepare cheskundam. Deeni kosam oka bowl teeskoni indulo jelly crystal strawberry flavor ni add cheskuntunnanu. నేను విక్ఫీల్డ్ కంపెనీ తీసుకున్నాను ఫ్రెండ్స్, మీరు ఏదైనా బ్రాండ్ని వాడుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది, దానికి కూడా మనం వైట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఏదైనా క్రిస్టల్స్ ఉన్నట్టయితే ఇలా స్పూన్తో మ్యాష్ చేసుకోండి. దీనివల్ల ఈవెన్గా మొత్తం కలుపుకోండి. తర్వాత ఇందులోనే ఒక 2 గ్లాసెస్ హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి జెల్లీ అనేది త్వరగా ఫామ్ అవుతుంది. ఇట్లా 45 మినిట్స్ టు 1 అవర్ మీరు పక్కన పెట్టుకున్నట్టయితే మీకు జెల్లీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నట్టయితే మనకి జెల్లీ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు వేరొక బౌల్లో ఒక 2 స్పూన్స్ మటుకు సబ్జా గింజల్ని తీసుకోండి. ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నట్టయితే ఇది కూడా ఒక 1/2 అవర్లో మనకి సబ్జా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫలూడా ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం మనకి 4 టేబుల్ స్పూన్స్ మటుకు కార్న్ఫ్లోర్ కావాలి. 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో ఒక 1/2 గ్లాస్ మటుకు వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా జారుడుగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని ఇందులో యాడ్ చేయండి. ఇలా కలుపుతూ ఉన్నట్టయితే మీకు ఒక 2 టు 3 మినిట్స్లో ఇది దగ్గర పడుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఒక 3 మినిట్స్లో ఇలా దగ్గర పడుతుంది. ఇంకా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడు ఇలా పెనాన్ని వదిలేసి ఇలా మనకి సెపరేట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని వేడిగా ఉండగానే మన చక్రాలు చేసుకుంటాం కదా, ఆ గిద్దెను తీసుకొని కొంచెం కొంచెం ముద్దను తీసుకొని అందులో పెట్టుకొని మనం చక్రాలలాగా పిండుకోవాలి. ఇది చల్లారనివ్వకూడదు ఫ్రెండ్స్, మనం వేడిగా ఉండగానే మనం ఫలూడా అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ఫలూడా ప్రిపేర్ చేయబోతున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా స్లోగా మనం చక్రాలు ఎలా తిప్పుకుంటాం అలాగే స్లోగా మనం చక్రాలలాగా ఇందులో వేసుకోవాలి. మనకప్పుడు ఫలూడా అనేది నూడిల్స్ లాగా అందులో పడుతుంది. ఇలా కూల్ వాటర్లోనే మనం చేసుకోవాలి, అప్పుడే అవి స్టిక్కీగా లేకుండా ఫ్రీగా ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా నూడిల్స్ షేప్లో మనకి ఫలూడా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫలూడా, ఇంకా ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు, ఇంకా ఈ స్ట్రాబెర్రీ జెల్లీ క్రిస్టల్స్తో ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా యాపిల్ ఫలూడా, ఒక గ్లాస్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలను 1 స్పూన్ మటుకు యాడ్ చేసుకోండి, కోల్డ్ మిల్క్. తర్వాత 2 స్పూన్స్ సబ్జా గింజల్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఫలూడాని యాడ్ చేసుకుందాం. ఫలూడా కూడా 2 స్పూన్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో చాప్ చేసుకున్న యాపిల్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఏ ఫ్రూట్స్నైనా వాడుకోవచ్చు, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఇలా ఏదన్నా బాగుంటుంది. నేను ఇక్కడ యాపిల్ ఫలూడా కోసం యాపిల్ని వాడుతున్నాను. తర్వాత 1 స్పూన్ కోల్డ్ మిల్క్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 1 స్కూప్ బటర్ స్కాచ్ని ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే వెనిల్లా ఫ్లేవర్ కూడా ట్రై చేయొచ్చు. తర్వాత మళ్ళీ 2 స్పూన్స్ సబ్జా గింజలు, మళ్ళీ 1 స్పూన్ ఫలూడా, వన్ స్పూన్ కోల్డ్ మిల్క్, ఇంకా 1 స్కూప్ ఆఫ్ బటర్ స్కాచ్ ఆర్ వెనిల్లా ఐస్ క్రీమ్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లేయర్ బై లేయర్ దీన్ని మనం మళ్ళీ ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. నేను యాపిల్తో గార్నిష్ చేశాను.
తర్వాత మీకు గార్నిషింగ్ కోసం మీరు, నేను బాదంని వాడుతున్నాను, బాదం, పిస్తా, జీడిపప్పు ఏదన్నా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా లేయర్ బై లేయర్ తయారు చేసుకున్న మన యాపిల్ ఫలూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ ఫలూడా. చాక్లెట్ ఫలూడా కోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్తో చాక్లెట్ సిరప్ తీసుకొని ఇలా గ్లాస్ని స్లాంట్గా పెట్టుకొని వాల్స్ మీద పడేటట్టుగా సిరప్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా స్పూన్ని గ్లాస్ని రొటేట్ చేస్తూ మనం వాల్స్ మీద సిరప్ స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. చూసారా, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దీనికోసం మీరు హర్షీస్ కానీ న్యూట్రెల్లా సిరప్ని కానీ వాడచ్చు. ఇప్పుడు లేయర్ బై లేయర్ అన్నీ వేసుకుందాం. ఇందులో ఫస్ట్ ఇందులో 2 స్పూన్స్ మటుకు సబ్జా గింజల్ని యాడ్ చేసుకోండి. తర్వాత దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫలూడాని యాడ్ చేసుకుందాం. ఫలూడా కూడా 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో చాక్లెట్ ఫలూడా కాబట్టి నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ని వాడుతున్నాను. చూసారా ఫ్రెండ్స్, 1 స్పూన్ చాక్లెట్ ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోండి, 1 స్కూప్. తర్వాత మళ్ళీ లేయర్గా సబ్జా గింజలు 2 స్పూన్స్, ఇంకా ఫలూడా, మళ్ళీ దీనిపైన చాక్లెట్ ఐస్ క్రీమ్, తర్వాత సిరప్, చాక్లెట్ సిరప్, మళ్ళీ 1 స్కూప్ ఐస్ క్రీమ్. చాక్లెట్ సిరప్ వేసుకున్న తర్వాత ఇలా బాదం పప్పు, ఇంకా క్యాష్యూ, పిస్తా, చాక్లెట్ సిరప్స్తో గార్నిష్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన చాక్లెట్ ఫలూడా రెడీ. రెసిపీ వచ్చేసి రాయల్ ఫలూడా. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఇందులో 1 స్పూన్ ఆఫ్ రోజ్ సిరప్ని యాడ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా చూపించిన విధంగా వాల్స్ మీద స్లైడ్ చేసుకుంటూ మనం రోజ్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ నానబెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఫలూడాని యాడ్ చేసుకోండి 2 స్పూన్స్. ఇప్పుడు దీనిపై 2 స్కూప్స్ ఆఫ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ 1 స్పూన్ ఆఫ్ రోజ్ సిరప్ని యాడ్ చేసుకుందాం. మళ్ళీ అవే లేయర్స్ని మళ్ళీ ఇంకో లేయర్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ సబ్జా గింజలు, ఇంకా 1 స్పూన్ ఆఫ్ ఫలూడా, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జెల్లీ, స్ట్రాబెర్రీ జెల్లీ 1 స్పూన్, ఇంకా 1 స్కూప్ ఆఫ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా మీరు గార్నిషింగ్ కోసం మళ్ళీ 1 స్పూన్ ఆఫ్ జెల్లీ, ఇంకా సన్నగా తరుగుకున్న బాదం పప్పు, పిస్తా, ఇంకా 1 స్పూన్ ఆఫ్ రోజ్ సిరప్ని యాడ్ చేస్తున్నాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన రాయల్ ఫలూడా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పేరులోనే రాయల్ కాదు, టేస్ట్లో కూడా చాలా రాయల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.